ఢిల్లో మరో ప్రకటన చూసినా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మేనిఫెస్టో టెన్షన్ పట్టుకుంది. ఈ నెల 17న సోనియా గాంధీ సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పటికీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు ఫైనల్ కాలేదని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే వ్యూహకర్త సునీల్ కనుకోలు చేతిలో మేనిఫెస్టో సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం మేనిఫెస్టో కమిటీ భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మేనిఫెస్టో టెన్షన్ పట్టుకుంది. ఈ నెల 17న సోనియా గాంధీ సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పటికీ మేనిఫెస్టోలో చర్చించిన అంశాలు ఫైనల్ కాలేదని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే వ్యూహకర్త సునీల్ కనుకోలు చేతిలో మేనిఫెస్టో సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం మేనిఫెస్టో కమిటీ భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ ద్వారా హరీష్ చెప్పండి. రైట్, వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ప్రకటన ఈ నెల 17న సోనియా గాంధీ సమక్షంలో ప్రకటించారు. నేపథ్యంలో కూడా మేనిఫెస్టో కమిటీ కావచ్చు, అలాగే మేనిఫెస్టోకి సంబంధించిన కూర్పులో మేనిఫెస్టో ఎలాంటి అంశాలు ఉండేదానిపైన కూడా కమిటీ గత 3 రోజుల క్రితమే కమిటీని ప్రకటించిన నేపథ్యం కనిపించింది. కమిటీకి చైర్మన్గా మాజీ మంత్రి శ్రీధర్బాబు గారు ఉన్నారు. 24 మంది సభ్యులతో కూడా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కూడా అంటే మొదటిసారి సమావేశం ఈరోజు గాంధీ భవన్లో నిర్వహించబోతున్నారు. ఈ సంబంధించి కూడా అంటే 5 రోజుల గ్యాపే ఉన్న కాలంలో కూడా అంటే 17వ తేదీన మేనిఫెస్టో ప్రకటిస్తామని కూడా టీపీసీసీ చెప్తున్న నేపథ్యంలో కూడా 5 రోజుల సంబంధించిన సమయం ఉన్నది. సమయంలో కూడా అన్ని వర్గాలు ఏదైతే ఇక్కడ రాజకీయానికి సంబంధించి కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, అలాగే మేధావులకు సంబంధించి, అలాగే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజల ఏదైతే ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకొని మేనిఫెస్టోను రూపకల్పన చేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కూడా ఒక పలుమార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అందరి సంబంధించిన ఫీడ్బ్యాక్ను తీసుకొని మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం, మేనిఫెస్టో ఉంటుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో అంటే ఇంకా 5 రోజుల గ్యాప్ ఉన్న నేపథ్యంలో మేనిఫెస్టో కూర్పు పైన కూడా మొన్ననే కమిటీని ఏర్పాటు చేయడం, కమిటీ కూడా ఈరోజు సమావేశం ఉంది. మిగతా వీళ్ళందరికీ సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకునే విషయంలో కూడా ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇదే మేనిఫెస్టో సంబంధించి కూడా మరోవైపు సునీల్ కనుగోలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికీ మేనిఫెస్టో సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించి కూడా అయితే ఈరోజు ఈ సమావేశంలో కూడా ఈ మేనిఫెస్టో కమిటీ కావచ్చు, సభ్యులతో కూడా ఏదైతే సునీల్ కనుగోలు సిద్ధం చేసిన మేనిఫెస్టో పైన కూడా అంశాలపైన ఇంకా ఎలాంటి అంశాలు చేర్చాలి, ఇప్పటికే ఉన్న అంశాలకు సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుసు. నేపథ్యంలో అంటే ఇక్కడ సమయభావం వల్ల కూడా ఇక్కడ సునీల్ కనుగోలు ఇప్పటికే సిద్ధం చేసిన మేనిఫెస్టో కావచ్చు, ఇంకా మిగతా ఈరోజు కమిటీ సమావేశంలో ఇంకా మేనిఫెస్టో ఏదైనా కమిటీ కొత్త మేనిఫెస్టో ఇవ్వనున్నదా లేదంటే సునీల్ కనుగోలు ఇప్పటికే సిద్ధం చేసిన మేనిఫెస్టోను పలు అంశాలు చేర్చే అవకాశం ఉంటుందనే పైన కూడా ఈరోజు మధ్యాహ్నం ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే ఇప్పటికే కమిటీలు ఏఐసీసీ నుంచి కూడా 8 కమిటీలు వేయడం జరిగింది. ప్రధానంగా 107 సభ్యులతో పాటు ఇక్కడ మేనిఫెస్టో కమిటీ కావచ్చు, ప్రచార కమిటీ కావచ్చు, పబ్లిక్ సిటీ కమిటీ కావచ్చు, చార్జ్షీట్ కమిటీ కావచ్చు, అంటే ఇలా 8 కమిటీలు వేసిన నేపథ్యంలో కూడా కీలకంగా మేనిఫెస్టో కమిటీ ఉండనున్న నేపథ్యం, అలాగే ఈ 5 రోజుల కాలంలో కూడా ఈ మేనిఫెస్టో కమిటీ ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలకు వెళ్ళినట్టు ఫీడ్బ్యాక్ తీసుకురానున్న ఈ సమయంలో ఎలా యూజ్ చేసుకుంటుంది, అలాగే ఇప్పుడున్న సమయాభావం వల్ల కూడా సునీల్ కనుగోలు అయితే సిద్ధం చేసిన మేనిఫెస్టోకి ఓకే చెప్పనున్నారా లేదా అనే అంశాలపైన కూడా ఈరోజు మధ్యాహ్నం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడవచ్చు ఇప్పటికే డిక్లరేషన్లు కావచ్చు 5 గ్యారంటీస్ ఇస్తామన్నట్టుగా ఇదే సభ వేదిక 5 గ్యారంటీస్ ప్రకటన ఉన్న నేపథ్యం, అంటే 5 గ్యారంటీస్ అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ విధి విధానాలు ఖరారు అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేతలంతా కూడా ఇక్కడ సిడబ్ల్యూసీ సమావేశాలు కావచ్చు, అలాగే సభ ఏర్పాట్ల విషయంలో బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా మేనిఫెస్టోకి సంబంధించి ఏదైతే క్షేత్రస్థాయిలో వెళ్తారా లేదా అనే దానిపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చకు వస్తున్నాయి. నేపథ్యంలో మేనిఫెస్టోకి సంబంధించి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే మేనిఫెస్టో సునీల్ కనుగోలు వ్యూహకర్త దగ్గర సిద్ధంగా ఉన్నది. ఈరోజు ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఈ సమావేశంలో సభ్యులకు కావచ్చు, కమిటీ చైర్మన్ నేతృత్వంలో కూడా అందరికీ ఈ మేనిఫెస్టో సైన పరిశీలనకు ఇచ్చే విధంగా కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వస్తాయి అన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఎక్కువగా హరి చూసుకున్నట్లయితే కర్ణాటకలో తరహా ఇక్కడ కూడా మేనిఫెస్టో సంక్షేమము, అదేవిధంగా మహిళల కోసం ఏర్పాటు చేస్తారన్న ఊహాగణాలు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది?
ఖచ్చితంగా ఏదైతే కర్ణాటక సంబంధించిన ఏదైతే మేనిఫెస్టో కావచ్చు, పై గ్యారంటీస్ పథకాలు, అక్కడ ఆర్థిక స్థితులు అనుగుణంగా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ తెలంగాణలో వచ్చే విషయానికి వస్తే తెలంగాణ ఆర్థిక స్థితులు కావచ్చు, ఇక్కడ రాజకీయ పరిస్థితుల అనుగుణంగా కూడా ఇక్కడ సంబంధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూరే విధంగా మేనిఫెస్టో కూర్పు కావచ్చు, అలాగే పై గ్యారంటీస్ పథకాల హామీలు కావచ్చు, ఈ ఏదైతే నిరుద్యోగ ఉద్యోగ అలాగే రైతాంగ అన్ని రంగాలకు సమానయం జరిగేలా అందరికీ లబ్ధి చేకూరేలా కూడా మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా కూడా తెలుసు. నేపథ్యంలో చూడవచ్చు ఏదైతే ఇప్పటికీ పలు సభల వేదికగా కావచ్చు, పలు డిక్లరేషన్ల ప్రకటనలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ప్రధానంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే ఏకకాలంలో రుణమాఫీ, అయితే నిరుద్యోగులకు సంబంధించి కూడా 1 లక్ష ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు కావచ్చు, గృహలక్ష్మి పథకం పేరుతో 2000 ఏదైతే మహిళలకు ఆర్థిక సాయం కావచ్చు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో కూడా డబుల్ బెడ్రూమ్ను నిర్మించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చేర్చున్నది. అలాగే పలు అంశాలు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, అలాగే రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే చేయూత పథకం ద్వారా 4000 పెన్షన్ ఇస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో కర్ణాటకలో ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అన్ని సంబంధ వర్గాలు ఇక్కడ మహిళలు రైతాంగులు రైతాంగ సమస్యలపైన కావచ్చు, అలాగే అందరికీ ఇప్పటికే ధరణి పోర్టల్ విషయంపైన కూడా పను అనేక సమస్యలపైన కూడా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ లేవనైతే ఆ ధరణి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి సంస్థ పూర్తిగా రూపుమాప్తం, అలాగే ఏదైతే గిరిజనులకు సంబంధించి దళిత బంధు కావచ్చు, గిరిజనకు సంబంధించి గిరిజన బంధు కావచ్చు, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, బీఆర్ఎస్ హామీలకే పరిమితమైంది, క్షేత్రస్థాయిలో ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి చేరాలి. నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ పోడు భూముల పట్టాలు కావచ్చు, అలాగే అసైన్డ్ ల్యాండ్ సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు అధికారాలు కట్టబెట్టి ఆ ల్యాండ్కు సంబంధించిన అన్ని రైట్స్ కూడిన ఏదైతే క్రయవిక్రయాలకు సంబంధించి రైట్స్ ఇస్తూ కూడా వాళ్ళకు పట్టాలు ఇస్తామన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే దళిత బంధుకు సంబంధించి దళితులు 3 ఎకరాలు కావచ్చు, అలాగే అసైన్ ల్యాండ్స్ పోడు భూముల పట్టాల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే ఈ కార్యక్రమాలను అన్నింటినీ చేస్తామన్నట్టుగా చెప్తే నేపథ్యంలో ఇవన్నీ అంశాలను కూడా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది. ఇదే అంశాలతో కూడిన మేనిఫెస్టో కూడా సునీల్ కనుగోలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు సమావేశంలో ఇంకా ఎలాంటి అంశాలు చర్చకు అలాగా మేనిఫెస్టో చేర్చాలి, అలాగే ఇప్పటికే చేర్చిన అంశాల్లో ఏ విధంగా విధి విధానాలు ఖరారు పైన కూడా ఈరోజు పూర్తిగా ఒక మేనిఫెస్టో పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. Right, thank you Harish for the updates.